राजा रेड्डी नेन गिरिधरी कंस्ट्रक्षन्स लो डायरेक्टर गा उन्नानु नेन इंत मुंदु कूडा नाकु 4-5 टाइम्स आड एंप्लायीस दादापु 50-60 मंदि उन्नारु वाळ्ळंदर मुंदु चेप्पडंलो चाला चाला मंदि अनीजीगा अनिपिंचिंदि अंदुवल्ल नेनु इक्कडिकि वच्चानु नेनु उंडेदि मासप ट्यांक लो उंटा नाकु ఒక పాప షీ స్టడింగ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఐ యామ్ నేటివ్ ఆఫ్ వరంగల్ స్టేషన్ గన్పూర్ యాక్చువల్లీ మీకు చైనా పాపులేషన్ ఎంత ఉందో తెలుసా అండి 140 crores వాళ్ళు పాపులేషన్ మీద ఏ విధంగా ఫోకస్ చేసిండ్రు అన్నది మనం బాగా ఆలోచన చేయాలి వాళ్ళు మనకంటే కూడా ఒకప్పుడు మనకంటే ఇప్పుడు వాళ్ళు మన మాదిరే వదిలేస్తే వాళ్ళు 180-190 crores పాపులేషన్ అయ్యేది కానీ వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళు వన్ ఫ్యామిలీ వన్ చైల్డ్ అనేది స్ట్రిక్ట్గా రూల్ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు 140 మీద వాళ్ళు ఆగిపోయారు మన ఇండియాలో ఏంటంటే యాక్చువల్గా మన ల్యాండ్కి వాళ్ళ ల్యాండ్కి కంపారిజన్ చేస్తే మనది వాళ్ళ దాంట్లో 1/3 ఉంది ఏరియా వైజ్ వాళ్ళ ఏరియా వైజ్ 3 times మనకంటే ఎక్కువ ఉంది పాపులేషన్ ఉన్నా కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు లేకుంటే వాళ్ళు 200 crores వరకు వెళ్ళిపోయేటోళ్ళు కూడా మన కంట్రీకి పాపులేషన్ బాగా కంట్రోల్ చేసి ప్రతి ఫ్యామిలీకి ఇంతకుముందు జరిగి ఉండొచ్చు 3, 4, 7 పిల్లలు కూడా జరిగి ఉండొచ్చు ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ది 7 కానీ ఇప్పుడు నుంచి అయినా కానీ మనకి ఏంటంటే 1 family 1 child అనేది రూల్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్స్ కానీ లేకుంటే ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడం కానీ అలాంటివి తీసివేయాలి అవి అప్లికబుల్ చేస్తే కొంతవరకు పాపులేషన్ తగ్గింది ఒకవేళ 3 అయినారనుకోండి వాళ్ళకి ఫైన్ పెనాల్టీ కూడా అప్లికబుల్ చేయాలి 5 lakhs 10 lakhs పర్ ఫ్యామిలీకి అట్లా చేస్తే ఏమైందంటే పాపులేషన్ కొంత తగ్గి ప్రతి ప్రాబ్లంకి ఏంటంటే మెయిన్ మేజర్ ఏంటంటే మనకి పాపులేషనే మనల్ని పీడిస్తుంది ఒక రైల్వే ఎటన్నా ట్రావెలింగ్ చేయాలన్నా ఒక ట్రైన్ టికెట్ తీసుకోవాలన్నా ఒక ఫ్లైట్ టికెట్ తీసుకోవాలన్నా ఒక ఎడ్యుకేషన్ మంచి కాలేజీలో ఒక సీట్ సంపాదించుకోవాలన్నా కానీ మనకి ఏంటంటే అన్నిట్లలో మనం ఎంతో కాంపిటీషన్ తోటి చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతా ఉన్నాం దాని గురించి మనం పాపులేషన్ మీద చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది రెండోది ఏంటంటే మనం కరప్షన్ అనేది లాస్ట్ 5 years దాదాపు యూపీఏ గవర్నమెంట్లో 5.5 to 6 lakhs crores కరప్షన్ జరిగింది దీనివల్ల ఏమైందండి కరప్షన్ ఎక్కువైతే ఏమైందంటే దేశానికి ఏం జరిగిందంటారు కరప్షన్ ఎక్కువైపోతే దేశం ఏమైందంటే చిన్న భిన్నం అయిపోతుంది చిన్న భిన్నం అయిపోయి మన కరెన్సీ తగ్గి మన జీడిపి కూడా తగ్గిపోయి ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరిగిపోతూ ఉంటాయి దానివల్ల కరప్షన్ ఏం చేయాలంటే మనం చాలా కంట్రోల్ చేయాల్సి వస్తుంది దాదాపు ఇంతకుముందు సురేష్ కల్మాడే కానివ్వండి బొగ్గు కుంభకోణం కానివ్వండి గాలి జనార్దన్ రెడ్డి కానివ్వండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి అందరు చాలామంది చాలా జరిగినాయి ఇప్పుడు రీసెంట్లీ దాసర్ నారాయణరావు గారు కూడా కరప్షన్లో స్కామ్ కుంభకోణంలో ఇరుక్కున్నారు వీళ్ళందరినీ మనం చాలా స్ట్రిక్ట్గా ఎందుకంటే ఈ కరప్షన్లో కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో వీళ్ళంతా ఉంటారు ఏంటంటే సిబిఐ కానీ ఈడీ కానీ తర్వాత జ్యుడిషియరీ కానీ వీళ్ళంతా ఇండిపెండెంట్ ఛార్జ్ చేయాలి వీళ్ళందరినీ ఎవరు అపాయింట్ చేస్తారంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది దానివల్ల వాళ్ళ కంట్రోల్లోనే వాళ్ళ కన్సర్న్లలో వీళ్ళంతా ఉంటారు కాబట్టి 100% మనకు న్యాయం జరుగుతలేదు దానివల్ల కరెన్సీ ఇది రేట్స్ కానీ ఏదైనా తగ్గిపోతుంది మూడోది ఏంటంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్ట చేయాలంటే అసలు యాక్చువల్గా మనకి ఫండ్ ఎంత ఉంది బడ్జెట్ ఎంత ఉంది బడ్జెట్లో మనం ఎంత పర్సంటేజ్ మనం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి మనం ఖర్చు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 100 రూపీస్ ఉందనుకోండి ఇంతవరకే 15% లేకుంటే 12% ఇట్లా మనం ప్లాన్ చేసుకొని బడ్జెట్ ఎంత ఉంటుంది మనం ఎంత ప్లాన్ చేయాలి దాని ప్రకారం మనం చేయాల్సి వస్తుంది దాని గురించి ఇప్పుడు నేను రుణమాఫీ అన్నారు ఇక్కడ కేసీఆర్ అన్నారు అక్కడ చంద్రబాబు అన్నారు రుణమాఫీ అంటే అది ఆర్బీఐ డైరెక్షన్లో వాళ్ళ అప్రూవల్ రావాలి ఎన్ని కోట్లు అయింది ఎంత అయింది రైతులకి మీరు సబ్సిడీలు ఇవ్వండి కానీ అది అప్లికబుల్ అయిందా కాదా అన్నది మనం ప్లాన్ చేసుకోవాలి ఊరికి ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో మనం చెప్పగానే కాదు మనం ఎలక్షన్ కమిటీ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ పర్మిషన్ తోటే మనం అప్లికబుల్ అయితేనే మనం ఇక్కడ స్కీమ్స్ని మనం మేనిఫెస్టోలో పెట్టి ఇంప్లిమెంట్ చేయాలి ఊరికి మనం ఏదో అప్పటికప్పుడు ఇచ్చేసి ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చేసి ఎలక్షన్స్ అయిపోయినాక అది అవుతుందా కాదా అన్నట్టు కాకుండా బడ్జెట్ కూడా మన బడ్జెట్ ఎంత ఉంది అప్పులు చేసి మనం ఇవ్వాల్సిన పని లేదు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ రైతులకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఫ్రీ కరెంట్ కానీ ఫర్టిలైజర్స్ డిస్కౌంట్ కానీ సబ్సిడీ కానీ ఫర్టిలైజర్స్ మీద సబ్సిడీ ఇవ్వాలి తర్వాత పనికహార పథకం ఎత్తేయాలండి ఎందుకంటే పనికహార పథకం వలన చిన్న రైతులు వ్యవసాయం పండిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలు కానీ ఇలాంటివి పండించినప్పుడు వాళ్ళకి ఎవరు పనులు వస్తలేదు పనికహార పథకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు 1-2 hours చేస్తేనే వాళ్ళకి ఏదో పర్ డే 100, 150 అట్లా వేజెస్ ఇస్తారు చిన్న 5 acres వాళ్ళు ఓన్గా చేసుకున్నారు అప్పుడప్పుడు వర్కర్స్ కావాల్సి వస్తుంది వాళ్ళకి ఈజీగా వస్తున్నాయి కాబట్టి ఎవరు చేస్తలేరు అట్లా ఎంతోమంది పండిన పంటని వదిలేసిపోయారు
విధంగా ఆ పరికహార పథకం అనేది అది అంత అవసరం లేదని అనిపిస్తుంది. ఇంకోటి ఏందంటే పంటకి గిట్టుబాటు ధర పంట ఏయకముందే గిట్టుబాటు ధర అనౌన్స్ చేసి రైతులకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. డిజాస్టర్స్ అంటే ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఒక దగ్గర జరిగింది, ఎక్కడ చెప్పండి మీరు, ఉత్తరాఖండ్లో జరిగింది. అదేంటంటే ఇప్పుడు జనరల్గా ఫారెస్ట్ మన సార్ చెప్పినట్టు మనకి ల్యాండ్ ఉన్నదే 25% టోటల్ ఏరియాలో ల్యాండ్ ఉన్నది, దాంట్లో కూడా మనకి ఫారెస్ట్ ఉన్నది ఎంత 3%. ఆ 3%లో కూడా ఎన్నో ఫారెస్ట్లను ఏం చేస్తారంటే అగ్రికల్చర్గా మార్చేస్తారు, అగ్రికల్చర్ని ఏం చేస్తారు ప్లాటింగ్గా మారుస్తారు, ప్లాటింగ్ నుంచి ఏం చేస్తారంటే కాంక్రీట్ జంగల్గా మారుస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వెదర్ కండిషన్స్ అన్ని చేంజ్ అయ్యి గ్లోబల్ టెంపరేచర్ పెరిగి ఈల్డింగ్ తగ్గిపోతుంది, అగ్రికల్చర్ ఈల్డింగ్ తగ్గిపోవడం, నేచురల్ డిజాస్టర్స్ వస్తుంది. ఈ మధ్య ఉత్తరాఖండ్లో జరిగిందంతా మనందరం చూసినాం, ఎన్నో ఎంతో డ్యామేజ్ జరిగింది మనందరికీ తెలిసిన విషయం. ఇలాంటివి కూడా మనం ఫారెస్ట్ రీసెంట్లీ మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే గ్రీనరీ పెంచాలి, అదే మాదిరి రోడ్లు టూ సైడ్స్ కూడా ట్రీస్ బాగా పెంచాలి, లేక్స్ కూడా లేక్స్ కానీ ఇవన్నీ మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా లేక్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాటి లేక్స్ చెక్ డ్యామ్స్ రోడ్ సైడ్ గ్రీనరీ కానీ చెట్లు కానీ అంటే ఏం చేస్తారు ఇప్పుడు చెట్లు పెడతారు మళ్ళీ ఒక 10 ఇయర్స్లో ఏం చేస్తారు ఆ చెట్లని తీసేస్తారు మళ్ళీ వైండింగ్ చేస్తారు. ఒక ప్లాన్ లేదు, ప్లాన్ విజన్ ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ నేషనల్ డిస్ట్రిక్ట్ నేషనల్ రోడ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా బెంగళూరులో కూడా అదే జరిగింది, చేసిర్రు మళ్ళీ అంతా తీసేసి దానివల్ల టెంపరేచర్ కూడా పెరిగింది బెంగళూరులో. ఎందుకు పెరిగింది అంటే ఇష్టం ఉన్నట్టు చేస్తారు, ఒక ప్లాన్ అనేది విజన్ లేకుండా చేస్తారు. అవన్నీ గ్రీనరీ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఫారెస్ట్ అండ్ స్ట్రిక్ట్గా ఏనుగులు కూడా వచ్చి విలేజెస్లో పడతాయి అంటే రీజన్ ఏంది, వాళ్ళకి ఫారెస్ట్లో ప్లేస్ లేదు, స్థానం లేకనే ఫారెస్ట్లన్నీ అగ్రికల్చర్ అవుతున్నాయి, దాని నుంచి కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ టెంపరేచర్ పెరుగుతుంది, గ్లోబల్ టెంపరేచర్ వల్ల ఈల్డింగ్ అగ్రికల్చర్ ఈల్డింగ్ తగ్గుతుంది, టెంపరేచర్ పెరిగి నిన్న సార్ చెప్పినట్టు అసలు రెయిన్ అంటే చూడలేదు అనే పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏంటంటే రెయిన్ వస్తుందా రాదా అన్నది, ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే అందరు అవేర్నెస్ తోటి కూడా అందరం మనం కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ కేజీ నుంచి పీజీ వరకు అంటారు, మనం చదువుకుంటున్నాం ఇప్పుడు మనం ఇన్ని నేను కూడా యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ సివిల్ ఇంజనీరింగ్ చదివినా కానీ చదువుకేను మనకి జీవితానికి చేసే పనులలో మనకి నాలెడ్జ్ ఉండలేదు, మన జీవితంలో ఎట్లా బతకాలన్న దానికి సరిపోయిన నాలెడ్జ్ చాలామంది చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలామంది చదువుకున్న వాళ్ళే, ప్రాక్టికల్గా మన జీవితం అంటే ఏంది ప్రాక్టికల్గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ లేక మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదే మా ఇప్పుడు వచ్చే పిల్లలకి కొంచెం ఇలాంటి మోటివేషన్ క్లాసెస్, ఇలాంటి ప్రాక్టికల్ థింకింగ్, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఇంప్లిమెంటేషను, ఇలాంటి ఒక 6 డేస్లో వీక్లీ 6 డేస్ ఉంటే 1 డే ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ లేదంటే మంత్లీ ఒక 2 డేస్ కానీ ఇలాంటివి పెట్టి ప్రాక్టికల్గా కూడా ఇవన్నీ వాళ్ళకి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు రోడ్ వైండింగ్లు ఏమన్నా చర్చెస్ కానీ టెంపుల్స్ కానీ మసీదులు కానీ ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తారంటే రోడ్డు డీవియేట్ చేస్తారు కానీ వాటిని తీసేస్తారు. ఏదున్నా కానీ చర్చెస్ కానీ ఏదున్నా కానీ ఒకటే రూల్ పెట్టి ఇవన్నీ తీసేసి కరెక్ట్ చేయాలి రోడ్లను కూడా. వాళ్ళు ఏం చేస్తారు ఏదో స్పిరిచువల్ సెంటర్ ఉందనగానే ఆడ వదిలేసి ఇట్లా కరువు తీసుకొని వెళ్ళిపోతారు, కరువు తీసుకొని ఎవరిని ముట్టుకున్నా కానీ ఓట్ బ్యాంక్ సిస్టమ్ ఉంది, ఓట్ బ్యాంక్ సిస్టమ్ వల్ల ఎవరు ఏ పార్టీ కూడా ఎవరికి ఎవరిని ఏం చేయకుండా మనకు ఓట్లు పడాలన్న ఇంటెన్షన్ తోటి వాటిని ఏంటంటే స్టేట్ చేసేది ఇట్లా రూల్ తీస్తే ముస్లిం తీస్తే ప్రాబ్లం, క్రిస్టియన్ తీస్తే ప్రాబ్లం, హిందూ తీస్తే ప్రాబ్లం అన్న ఉద్దేశంతో ఈ రోడ్లలో ఉన్న వాటిని మనం రోడ్డు చాలా స్పీడ్గా వెళ్తాం, ఆ టెంపుల్ ఏదో టెంపుల్ కానీ చర్చ్ కానీ ఉంటుంది ఇట్లా కరువు తీసుకొని వెళ్ళడం ఇలాంటివి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి స్ట్రెయిట్గా ఏది వచ్చినా కానీ రూల్ అందరికీ ఒకటే అప్లికబుల్ చేసి ఉంటే బాగుంటుంది. తర్వాత కూడా ఈ స్పిరిచువల్ సెంటర్స్, చర్చెస్ వీటన్నిటిలలో కూడా మసీదులు కూడా సౌండ్ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఎంతోమంది చాలా పెద్ద మార్నింగ్ 5 o'clock పెడతారు, మార్నింగ్ ఏదో చదువుకుంటూ ఉంటాం, చాలా పెద్దగా ఏం చేస్తారంటే మసీదులు కూడా 5 times ఇవన్నీ పెద్దగా ఎందుకంటే మనం ప్రేయర్ చేసుకోవాలని మన మనసులో చేసుకోవాలి. అందరు క్రిస్టియన్ కానీ ఎవరైనా కానీ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు, ఇప్పుడు అందరూ అంతే అయిపోయారు, ఎవరిని కదిలిచ్చేటట్టు లేదు. ఇప్పుడు నేను శాంతినగర్లో మాసప్ ట్యాంక్లో వాకింగ్ చేస్తున్నాం, ఈ మధ్య ఆడ ఒక ప్లాట్లో కూడా క్రిస్టియన్స్ పెద్దగా క్లాప్స్ కొట్టుకుంటా 5 ఇంటికే చేస్తారు. ఇవన్నీ మారాలని కోరుకుంటూ నాకు ఏంటంటే ఇవన్నీ చూసినా కాబట్టి ఇవన్నీ చేంజ్ అయితే మన కంట్రీ కొంచెం బాగుపడుతుందని ఆశిస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను. టుడే వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ వీఆర్ ఇన్ ద 10th యానివర్సరీ బ్యాచ్, బట్ ఇట్ ఈస్ నాట్ 10, ఇట్ ఈస్ 180 బ్యాచ్, బట్ వీఆర్ బిలాంగ్స్ టు ద 10th యానివర్సరీ డే. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఆల్సో, వీ ఆల్ ఆర్ హ్యాపీ, నెక్స్ట్ ఐ గాట్ ఫుల్లీ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ.